ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వైసీపీ హయాంలో గాడి తప్పిన ఆర్థిక పరిస్థితులను ప్రధాని దృష్టికి సీఎం తీసుకువెళ్లినట్లుగా సమాచారం. అదేవిధంగా పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కావలసిన నిధులపై చర్చించారని తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం పెద్దన వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ప్రధాని కోరగా అందుకు ఆయనకు సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న విభజన హామీల అమలు ఇద్దరు మధ్య చర్చకు జరిగిందని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధాని కోరారని టాక్. అయితే అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు. ఆయనతో సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.